పట్టెడు అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిపి స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రతి పేదవాడికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ 5 రూపాయలకే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్న క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు హరేరామ హరేకృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్న క్యాంటీన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్తో కలిసి అన్న క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోడపల్లి సుబ్బలక్ష్మి, ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, చింతకాయల పద్మావతి, జడ్పీటీసీ రమణమ్మ, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.